నమస్తే సార్. నమస్తే, చెప్పండి. కేసీఆర్ పాలన ఎట్లుంది? చాలా చాలా బాగుంది. ఏం నచ్చింది? నచ్చింది అంటే ఐటీ బాగా డెవలప్ చేస్తున్నారు కేటీఆర్ గారు, అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ ఇక్కడికి వచ్చాయి. చాలా అంటే చాలా బాగు. కేసీఆర్ మళ్ళీ కూడా కేసీఆర్ గెలిచే అవకాశం అయితే 100%. అంటే కేసీఆర్ గారి పాలనలో ప్లస్ ఏంటి? ప్లస్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఎక్కువ. ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. లాట్స్ ఆఫ్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తారనమాట పీపుల్స్. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా సిటీ అనేది ఎకనామికల్గా డెవలప్ అవుతుంది. అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఐటీ డెవలప్ చేసి దాన్ని వీళ్ళు కంటిన్యూ చేశారు, చాలా బాగా కంటిన్యూ చేశారు. ఇప్పుడు హైదరాబాదు ఆల్మోస్ట్ మన ఇండియాలోనే నెంబర్ వన్ సిటీ ఎదిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ కేటీఆర్ గారు. అండ్ ఈ వీళ్ళు ఇలాంటి మంచి పాలన చేసుకుంటూ వెళ్తే ఇంకా ఎన్ని ఏళ్ళు ఉంటాయి? ఇలా పోతూ ఉంటే నాకు తెలిసి ఇక్కడ అంటే కాంగ్రెస్ కూడా ఉంది ప్రజెంట్ అయితే. అయితే కాంగ్రెస్కి ఇంతవరకు ఇక్కడ ప్రతిపక్షం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ప్రతిపక్షం కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ సీఎం గారు మాత్రం కేసీఆర్ గారు సీఎం అవుతారు. ప్రతిపక్షంలో ఉంటుంది కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎక్కడ డెవలప్ చేసుకుంటారు? మామూలుగా ఎక్కడో ఢిల్లీయో లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ మెయిన్. కానీ కేసీఆర్ గారికి ఇక్కడ ఓన్లీ హైదరాబాదే కదా వాళ్ళకి. అందుకని తెలంగాణ ప్రజలు బాగుపడాలంటే కేసీఆర్ గారే సీఎంగా ఉండాలి. అది 100% రైట్. థ్యాంక్ యూ అన్న.